హనీ రోజ్ ఈ మలయాళీ ముద్దుగుమ్మ పేరు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో చాలా వినబడుతుంది. వీరసింహారెడ్డి సినిమాలో బాలేపక్కన హీరోయిన్ గా చేసిన హనీ రోజ్ తన అందం అభినయం ఆరబోతలతో మన తెలుగు వాళ్ళు ఫిదా అయిపోయారు. సినిమాలోనే కాదు ప్రీ రిలీజ్ ఈవెంట్ సక్సెస్ పార్టీలో బాలయ్యతో షాంపైన్ షేర్ చేసుకోవడంతో ఈ మలయాళీ ముద్దుగుమ్మ అసలు ఎవరా అని మన వాళ్ళు ఆరా తీయడం స్టార్ట్ చేశారు. అసలు ఈ హనీ రోజ్ ఎవరు, ఆమె బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇంతకు ముందు తెలుగు సినిమాలు చేసిందా అనేది ఇప్పుడు తెలుసుకుందాం. పదండి. 1991 సెప్టెంబర్ 5న మూలముట్టం అనే ఒక మలయాళీ క్యాథలిక్ కుటుంబంలో జన్మించింది హనీ రోజ్. నాన్న థామస్, అమ్మ రోజ్. ఇంట్లో వాళ్ళ ప్రోత్సాహంతో 14 ఏళ్లకే యాక్టింగ్ కెరియర్ మొదలుపెట్టింది. 2005లో బాయ్ ఫ్రెండ్ అనే మలయాళం సినిమాతో వెండితెరకు పరిచయమైంది హనీ రోజ్. 2005 నుంచి 2008 మధ్యలో చాలా మలయాళం, కన్నడం, తమిళ సినిమాలు చేసినప్పటికీ అంతగా మెప్పించలేకపోయింది. హనీ రోజ్ ఒక తెలుగు సినిమా కూడా చేసింది. 2008లో శివాజీ హీరోగా ఆలయం అనే ఒక సినిమాలో చేసింది. ఆ సినిమా కూడా అంతగా మెప్పించలేకపోయింది. తర్వాత 2008లో చేసిన త్రివేంద్రం లాడ్జీ అనే సినిమాతో హనీ రోజ్కి మంచి గుర్తింపు వచ్చింది. ఈ సినిమా తర్వాత మలయాళంలో హోటల్, కాలిఫోర్నియా, థ్యాంక్ యూ, 5 సుందరికల్ మరియు ముమ్ముట్టితో దైవంతి స్వంతం అనే సినిమాలో చేసింది. మళ్ళీ 2014లో తెలుగులో వరుణ్ సందేశ్ చేసిన ఈ వర్షం సాక్షిగా సినిమాలో సపోర్టింగ్ రోల్ చేసి మెరిసింది హనీ రోజ్. మలయాళంలో మోహన్ లాల్, ముమ్ముట్టి లాంటి స్టార్ హీరోస్ సినిమాలో సపోర్టింగ్ రోల్స్ చేస్తూ బిజీ అయిపోయింది హనీ రోజ్. ఇప్పుడు మళ్ళీ వీరసింహారెడ్డితో తెలుగులో ఆఫర్ వచ్చింది. 2 తెలుగు సినిమాలు చేస్తే రాని గుర్తింపు హనీ రోజ్ కి వీరసింహారెడ్డి సినిమాతో వచ్చింది. ఈ సినిమా సక్సెస్ ని ఎంజాయ్ చేసిన హనీ రోజ్ కి మరోసారి బాలేపక్కన నటించే అవకాశం వచ్చింది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న బాలయ్య సినిమాలో హీరోయిన్ ఛాన్స్ కొట్టేసింది హనీ. ఇంకా ఈ సినిమా కూడా హిట్ అయితే హనీకి వద్దన్నా కూడా తెలుగులో సినిమాలు